అధ్యాయం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలోను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును, అతని అన్నదమ్ములందరినూ, ఆ తరం వారందరూ చనిపోయేరి. ఇస్రాయేలీలు బహుసంతానం గలవారాయి, అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము. రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామశేసు అను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. కనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిరి. ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇస్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, హూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునీయక ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితురి, ఈ పని ఎలా చేసితురని అడిగను. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రస్థాని వారి యొద్దకు వెళ్లక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను.